ॐ नमः शिवाय, ॐ नमो नारायणाय, ॐ श्री चतुर्मुख ब्रह्मदेवाय नमः, ॐ श्री लक्ष्मी गणपतये नमः, ॐ श्री दुर्गा देव्ये नमः, ॐ श्री अरुणाचलेश्वराय नमः, ॐ श्री स्वर्णाकर्षण कालभैरवाय नमो नमः, ॐ दिगंबराय विद्महे सिंहवाहनाय धीमहि तन्नो भीषण काल भैरव प्रचोदयात्। ओम शामुंडी शक्ति देव्यै नमोस्तुते। ओम नमो व्रातपदये, नमो गणपतये, नमो प्रपदये, नमस्ते अस्तु लंबोदराय एकदंताय विघ्न विनाशिने शिवसुताय वरदमूर्तये नमो नमः। हरि ओम। मा चैनल की स्वागतम। चूस्तुन्न वीक्षकुलकु प्रेक्षकुलकु प्रिय कालभैरव भगवद्बंधुलु अंदरिकी स्वागतं पलुकुतू मम्मल्नि एंतगानो आदरिस्तू उंडबडिनटुवंटि प्रिय सोदरी सोदरी मणुल अंदरि पैननु श्रावण मासंलो द्वितीयार्धंलो भीषण कालभैरव स्वामि यॊक्क आशीस्सु उंडालनि कोरुकुंदां। अलागने मनकु आगस्ट् 31వ तारीखुन वरसिद्धि विनायक चवति पंडुग, ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు। మనమందరం కూడా ఏ ఏ వృత్తులైతే చేస్తున్నామో వృత్తి ఉద్యోగ వ్యాపార సకల కార్యక్రమాల్లో ఆటంకాలను తొలగిపోయి అష్ట ఐశ్వర్య ప్రాప్తిని కలిగించాలని ఆ లంబోదరుడైనటువంటి విఘ్నేశ్వర స్వామిని కోరుకుందాం, ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం। అలాగనే ఈ ఆగస్టు నెల 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు। గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు। ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింప చేద్దాం। మేష రాశిలో రాహు సంచార స్థితి, వృషభ రాశిలో కుజ సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి శుక్ర సంచార స్థితి, సింహ రాశిలో బుధ సంచార స్థితి, తులా రాశిలో కేతు సంచార స్థితి, మకర రాశిలో శనేశ్వర స్వామివారు స్వక్షేత్రంగా ఉంటూ వక్రీకరించి ప్రయాణ గమనం జరుగుతూ ఉంది, మీనరాశిలో దేవగురు బృహస్పతి స్వక్షేత్రకంగా సంచారం చేయడం జరుగుతుంది। అంటే ద్వితీయార్ధ ప్రారంభకాల సమయంలోనే విశేషంగా రెండు పెద్ద గ్రహాలు స్వక్షేత్రంలో ఉండడం, అలాగనే 18వ తారీఖున సింహరాశిలోకి సూర్యుడు రవి సంచారం అవడము స్వక్షేత్రంలోకి అవడం, 21వ తారీఖున కన్యరాశిలోకి బుధుడు సంచార స్థితిలో ఉండడం, అంటే గతంలో రెండు గ్రహాలు తర్వాత గ్రహ గమనాల్లో రెండు గ్రహాలు నాలుగు గ్రహాలు స్వక్షేత్రంలో ఉండడం వలన అందరికీ శుభం యోగం అని చెప్పి గమనించగలగాలి। మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం। మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పదం నాలుగో పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు, రేవతీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవుతుంది। చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది। అవి ఏ అక్షరాలు సరి పరిశీలన చేద్దాం। ది దు షం ఝ ద దే దో చ చి అక్షరాల వారందరూ మీనరాశి జాతకులే। మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి, వీరికి మీనరాశిలోనే గురువు సంచారం చేయడం వలన ఆధ్యాత్మికత చింతన, ఓపిక, పట్టుదల, దేవత ఆరాధన, దైవ బలం ఉన్నంత వరకు వీరిని ఎవరూ డిస్టర్బెన్స్ చేయలేరు। ఎదుటి వాళ్ళు ఏదన్నా అన్నా కూడా మౌనంగా పాటించే ప్రయత్నం చేయండి। వృధా ప్రయాణాలు, వృధా వ్యయాలు, వృధా అనవసర గొడవలు మీ దగ్గరే రాకుండా ప్రయత్నం అవుతుంది। ఆవేశంగా నిర్ణయాలు తీసుకున్నారా, స్థిర చరాస్తులు పోగొట్టుకునే అవకాశాలున్నాయి। వృధా ప్రయాణం, వృధా సమయం, ధనం అన్ని వృధా అయ్యే అవకాశాలున్నాయి। రెండవ స్థానంలో రాహు సంచరించడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, దయచేసి అప్పులు తెచ్చుకోవద్దు, ఇచ్చారా తిరిగి రావు, తెచ్చుకున్నారా సకాలం కన్నా ముందు అడిగి మీ స్థిరచరాస్తుని కరగదీసే ప్రయత్నం అవుతుంది। తృతీయ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళ చేత స్నేహపూర్వకమైన వాతావరణంలో ఉండగలగాలి, లేకపోతే వారే మీకు శత్రువులు అయ్యే అవకాశాలు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త। పశ్చిమ స్థానంలో రవి శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన దంపతులకు పుత్ర పుత్రిక సత్సంతాన సౌభాగ్య స్థితి కలుగుతుందన్న ఆనందంలో విందులు, వినోదాలు, తీర్థయాత్రలు, అన్నదాన కార్యక్రమాలతో
ఆహ్లాదకరమైన జీవితాన్ని పొందగలుగుతారు. పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి కోసం వీరు నిత్యము చేసే కృషి ఫలించడంలో యోగ్యత అని చెప్పి గమనించాలి. ఆరవ స్థానంలో బుధుడు సంచారం చేయడం వలన మీరు రుణాలు ఇచ్చేటప్పుడు, రుణాలు తెచ్చుకునేటప్పుడు వ్యాపార సముదాయాలు, క్రయ విక్రయాలు మీ బుద్ధికి పరీక్షా కాలం అని చెప్పి గమనించాలి. అష్టమ స్థానంలో జ్ఞానకారకుడు కేతువు సంచారం చేయడం వలన స్వయం నిర్ణయాలు, యోగ్యత, స్వయం పరిపాలన, ఆరోగ్యము ఆనందకరము. పక్కవారి మాట విన్నారా? వారి అవసరాల కోసం మిమ్మల్ని సద్వినియోగపరచుకునే అవకాశాలు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. లాభస్థానంలో శనిచర స్వామివారు సంచారం చేయడం వలన మీరు ఆధ్యాత్మికంగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించగలిగినట్లయితే అన్నింటా విజయం మీ సొంతం. అపార కుబేరలు అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. లేకపోతే ధనం పోవడం, సమయం పోవడం, మీరు అనేక రకాల విమర్శలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. అలాగా పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ఆధ్యాత్మికులుగా, వ్యాపారులుగా, రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా, స్టాకిస్ట్ బ్రోకర్లుగా, యోగా ఆసనం మెడిటేషన్ సెంటర్లు నడిపించే వారికి యోగదాయకం. వీరికి కొద్దిపాటి శిరోవేదన, ఉదరానికి సంబంధించినటువంటి వ్యాధులు, కిడ్నీ లివర్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యానికి స్వల్పంగా ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని త్వరతగతిన నయం చేసుకునే మానవ ప్రయత్నం చేయండి. ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన జాతకులు మొక్కలు, ఎగుమతులు, దిగుమతులు, వెటర్నరీ డాక్టర్లు, పక్షులు, పర్యావరణము, యోగ రచయితలకు, ఆర్టిస్టులకు చాలా మంచి కాలం. వీరికి నరాల బలహీనత, వెన్నెముక సమస్య, తీవ్రమైన ఒత్తిడి, ఎవరికీ చెప్పుకోలేనటువంటి అంతర్గతమైనటువంటి సుఖ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. రేవతీ నక్షత్రంలో పుట్టిన జాతకులు నటులుగా, హాస్య నటులుగా, రాజకీయవేత్తలుగా, మనోవైజ్ఞాన నిపుణులుగా అనగా డాక్టర్లుగా, ఔషధ క్రయ విక్రయాలు, ఎడిటర్లు, అడ్వకేట్లు, కంప్యూటర్లు, మేనేజ్మెంట్ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు వీరికి యోగదాయకం. కాకపోతే వీరికి స్థూలకాయం, శరీరం పెరగడం, థైరాయిడ్ లాంటి సమస్యలు, కొవ్వుతో కూడుకున్నట్టు వ్యాధులు రావడము, సీజనల్గా వచ్చేటువంటి జలుబు సమస్యలు వీరికి అధికంగా ఉంటాయి. ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఆగస్టు నెలలో ద్వితీయార్థంలో, శ్రావణ మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల్ని మనం ఒకసారి గమనించినట్లయితే 19వ తారీఖు శ్రావణ మాస కృష్ణపక్ష అష్టమి, అలాగనే శుక్రవారము కృత్తికా నక్షత్రము రావడము చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. మనము గోకులాష్టమి, కృష్ణాష్టమి అని చెప్పుకుంటాం. మనమందరము కూడా కృష్ణ పరమాత్మ స్వామివారిని స్మరిద్దాం, భగవద్గీతలో శ్లోకాలను చదువుదాం, విందాం, గురు యోగ్యతను పొందుదాం. అలాగనే మనం ఆ రోజు భీషణ కాళభైర స్వామి వారిని కూడా స్మరించాలి. అలాగనే 27వ తారీఖున శ్రావణ మాస కృష్ణపక్ష బహుళ అమావాస్య శనివారము మఖానక్షత్రము రావడం కారణం చేత భీషణ కాళభైరవ స్వామివారి యొక్క స్మరణ, దీపము, హోమము యోగదాయకమని చెప్పి గమనించాలి. అలాగనే 31వ తారీఖున అంటే ఆగస్టు నెలలో చివరి రోజు మనకు భాద్రపద మాస శుద్ధ చవితి బుధవారము రావడము చాలా అరుదుగా గమనించగలగాలి. అంటే వినాయకుడికి, స్వామివారికి ఇష్టమైన రోజు బుధవారం రోజు. ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారం రోజే వస్తుంది. కనుక మనం అందరము వినాయక స్వామి యొక్క పూజలో పాల్గొందాం. వీలైనంత వరకు చంద్ర అంటే ఆ రోజు చంద్రుడి యొక్క దర్శనం కాకుండా చూసుకునే మానవ ప్రయత్నం అన్నా చేయండి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయగలగాలి అన్నట్లయితే, పర్యావరణ పరిరక్షణ కోసమై మనమందరం కూడా మట్టి గణపయ్యనే పూజన చేసుకుందాం. రంగులు లేనటువంటి వినాయక స్వామికి పూజ చేసుకుందాం. కలుషితము లేనటువంటి జలాలని మనం కాపాడుకుందాం. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యతగా భావించగలగాలి. వినాయక స్వామికి నిమజ్జనం అయిన తర్వాత చెరువులు, కుంటలు, జల ప్రవాహాలు కలుషితం అవ్వడం వలన అనేక రకాలైనటువంటి నీటిలో ఉండేటువంటి చేపలు కానీ అనేక రకాలమైనటువంటి అవి మరణించడం జరుగుతుంది. కనుక భావితరాలకు మంచి ప్రకృతి పర్యావరణంతో కూడుకున్నటువంటి నీటి గుంటలను, చెరువులను భావితరానికి అందజేసే మానవ ప్రయత్నం మనం అందరము చేయాలి. కలుషితము లేనటువంటి నీరుని, కలుషితము లేనటువంటి చెరువులను మనం కాపాడుకునే మానవ ప్రయత్నం చేయగలగాలి. కనుక మనమందరము కూడా ప్రకృతి పర్యావరణానికి అనుకూలంగా ఉండబడినటువంటి మట్టి గణపతి స్వామికి పూజ చేద్దాం. ప్రకృతి ధర్మాన్ని కాపాడుకుందాం, ప్రకృతికి అనుకూలంగా ఉందాం,
ప్రకృతి తో మన జీవనాన్ని కొనసాగించే మానవ ప్రయత్నం చేద్దాం అని చెప్పి చిన్న విన్నపం కనుక ఈ విషయం విన్న వారందరూ కూడా గణపతిని కలుషితం తో కూడుకుంటారు అంటే రంగులు లేనటువంటి రసాయనాలతో లేనటువంటి వినాయకుని పూజ చేద్దాం అని చెప్పి చిన్న కోరిక చిన్న ఆకాంక్ష అని చెప్పి విన్నవించడం జరుగుతుంది అలాగనే మనం ఈ శ్రావణ మాసంలో ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే మనము శుద్ధ బహుళాష్టమి అమావాస్య రోజు గృహంలో భీషణ కాళభైరవ స్వామి వారి ఛాయాచిత్రాన్ని లేక కాళభైరవ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని లక్ష్మీ గవ్వల చేత అలాగనే గోమతి చక్రాల చేత మనం పూజ చేసుకొని ఈ యొక్క లక్ష్మీ స్వరూపాలకు పంచామృతాలతో అభిషేకం చేసుకొని మనము గృహంలో ధనం ఎక్కడైతే ఉంచుకుంటామో అక్కడ ఒక తెలుపు లేక పసుపు రంగు క్లాత్లో వీటిని పసుపు కుంకుమ గంధము అక్షంతలు జవాజి సెంటు పన్నీరు వాటిని చల్లుకొని మంచి కోరిక రాసుకొని మనం బీరువాలో పెట్టుకోగలిగితే మనకు సర్వత్రా జయమే కలుగుతుందని చెప్పి గమనించాలి మనము ఇంకను విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఇంటింట కాలభైరవం అనేటువంటి కార్యక్రమంలో మనమందరం పాల్గొనాలి ప్రతి ఇంట అంటే సమస్యలు లేనటువంటి గృహము ఉండదు అలాగా జీవితకాలం అంతా సమస్యలతోనే కొట్టిమిట్టాడకూడదు అనేటువంటి ఏకైక కారణం చేత ప్రతి ఇంట్లో కాళభైరవ స్వామి యొక్క స్మరణ కాళభైరవ స్వామి యొక్క విగ్రహము కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపము సౌభాగ్య ముడుపును కట్టుకోవడం వలన మనకు అనంతమైనటువంటి సంపద కలుగుతుందని చెప్పి గమనించాలి అంటే కలియుగ కాలంలో చతుర్కాలార్చన కలిగినటువంటి ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామి వారు సూర్యోదయము అపరాహ్నము సాయం సంధ్య అసుర సంధ్య నిశారాత్రి కాల సమయంలో ఎప్పుడు స్మరిస్తే అప్పుడు పలికి మన వెంట ఉంటూ మనకున్న అష్ట కష్టాన్ని తొలగించి అష్టైశ్వర్య విజయాన్ని కలిగించే స్వామివారే మన కాళభైరవ స్వామివారు కనుక కాళభైరవ స్వామివారిని స్మరిద్దాం కాళభైరవ స్వామి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుందాం కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు పొందుదామని చెప్పి గమనించాలి అలాగనే ప్రతి నెలలో కాళభైరవ స్వామికి ఇష్టమైనటువంటి రోజులు నాలుగు ప్రతి శనివారము ప్రతి మంగళవారము శుద్ధాష్టమి బహుళాష్టమి పూర్ణిమ అమావాస్య తిథులయందున మనము ఇంట్లో ఏం చేయగలగాలి అన్నట్టయితే ఇంటి నల్లా శుద్ధి పెట్టుకొని ఇంట్లో ఒక రూపకళం అనగానే అష్టదళ పద్మాన్ని వేసుకొని ఎర్రటి గుమ్మడికాయని కానీ తెల్లటి గుమ్మడికాయని కానీ లేదంటే కొబ్బరి సగభాగాన్ని కట్ చేసి అందులో పైన పైన కుంకుమను పూసి సమృద్ధిగా నూనె పోసి ఎనిమిది వైపులా ఒత్తిలు వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని నమస్కారం చేసుకోవడం వలన ఆ దీప లక్ష్మీ స్వరూపానికి నైవేద్యం పెట్టి మనం సేవలు చేయడం వలన సర్వత్రా శుభం కలుగుతుంది అలాగనే మనం ఇంట్లో విద్యార్థిని విద్యార్థుల కోసమైనా వివాహం కోసమైనా ఏ కార్యక్రమం అయితే అనుకుంటున్నామో ఒక ఎరుపు లేక పసుపు రంగు క్లాత్ను పరిచి అందులో పసుపు కుంకుమ గంధము అక్షంతలు సింధూరము విభూది అలాగనే విశేషమైనటువంటి సుగంధ పరిమళాలతో కూడుకున్నటువంటి జవాజులు కానీ సెంటు పన్నీర్లు అందులో వేసుకొని మంచి కోరికను వ్రాసి అందులో పెట్టి ఎవరికైతే మనము విజయం సాధించాలనుకుంటున్నామో ఎనిమిది కోరికలకు తగ్గకుండా 64 కోరికలకు మించకుండా వ్రాసి పీచు తీయని కొబ్బరికాయను అందులో పెట్టి మనము కాళభైరవ సౌభాగ్య ముడుపు అని చెప్పి మనం నమస్కారం చేసుకొని ముడుపు కట్టాలి మనకు రాసులు 12 లగ్నాలు 12 అలాగే మాసాలు 12 కూడా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామివారు ఉంటారు కనుక ఆ కాళభైరవ స్వామివారికి అలా ముడుపు కట్టుకొని 8 రోజులు మన గృహంలో ఉంచుకొని 9వ రోజు ప్రవహించే నీటిలో కానీ చెరువుల్లో కానీ వేప రావి వెదరు అరటి వృక్షాల దగ్గర పెట్టి రాగలిగితే మనకు సర్వత్రా ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి ఇదల్లా మాకు గృహంలో కుదరదు అనుకుంటున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కింది నెంబర్ మీరు సంప్రదించి మీ గోత్రనామాలు పంపించగలిగినట్లయితే మన యొక్క దేవాలయంలో ఇలాంటి స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో మీ పేరుపైన సౌభాగ్య ముడుపును కూష్మాణ దీపాన్ని రూపకళాన్ని ఏర్పాటు చేసి కాళభైరవ హోమం చేసి మీకు ప్రసాదంగా స్వామివారి యొక్క పాదాల దగ్గర ఉండబడినటువంటి కంకణాలను కాళికి చేయి కట్టుకునేటువంటి నరదృష్టి నివారణ చేసే కంకణాలను కాళభైరవ యొక్క స్వామి యొక్క డాలర్ని అలాగనే 5 రకాల ఉట్లను ఒక అక్షయ పాత్రను కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించవచ్చు అలాగనే మనకు ఈ ద్వితీయార్థంలో బర్త్డే అంటే జన్మదిన కార్యక్రమాలు వివాహ వార్షికోత్సవ కార్యక్రమాలు చేసుకునేవారు తప్పకుండా ఏడాదికి ఒక్కసారి వస్తుంది కనుక ఇంటి నల్ల శుద్ధి పెట్టుకొని
మీరు నూతన వస్త్రాలు ధరించి చేసుకొని పూజా మందిరంలో ఇష్టదేవతల పూజ చేసుకొని శక్త్యానుసారంగా గృహంలో వీలైతే మహాగణాధిపతి స్వామివారికి పూజ లక్ష్మీ గణపతి పూజ ఒక ఆయుష్య రుద్రహోమం చేసుకొని 10 మందికి అన్నప్రసాద వితరణ చేయండి మీకు సర్వత్రా శుభం కలుగుతుంది ఇలా కుదరలైనటువంటి వాళ్ళు ఈ కిందనమను సంప్రదించినట్లయితే ఈ మ్యారేజ్ డే గాని బర్త్ డే అని చెప్పి రాసి పంపించినట్లయితే మన యొక్క దేవాలయంలో లక్ష నర్మదా ఏక మహా శివలింగేశ్వర స్వామివారికి ద్వాదశ శివలింగేశ్వర స్వామివారికి కాళభైరవ స్వామివారికి అభిషేకం చేయించి హోమ కార్యక్రమాలు చేసి మీకు ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం దలుస్తుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం ఏ వృత్తి చేస్తారో రాసి వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే సంపూర్ణ 100 సంవత్సరాల జాతకం రాసి పంపించి సవివరంగా మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారం ఎలా ఉన్నాయో మీకు వివరించడం జరుగుతుంది అలాగనే మీకు డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ యొక్క రాశిని తెలియజేస్తూ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా అనగా గబళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే చాలామందికి వాస్తు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనేటువంటి ఆసక్తి చాలామందికి ఉంటుంది మన యొక్క దేవాలయంలో మీకు ఆన్లైన్ ద్వారా లేకపోతే ఆఫ్లైన్ ద్వారా వాస్తు జ్యోతిష్యాన్ని నేర్పించబడడం జరుగుతుంది అలాగనే చాలామందికి కాళభైరవ మంత్ర సాధన చేయాలి అనుకుంటూ ఉంటారు వీరికి మంత్రోపదేశం ఎక్కడ ఇస్తారో అని చెప్పి అనేక మంది ఒకరినొకరు అడుగుతూ ఉంటారు మన యొక్క దేవాలయంలో స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో మనకు రాసులు 12 లగ్నాలు 12 అలాగనే మాసాలు 12 భైరవ స్వరూపాలు కూడా 12 కనుక మీకు 12 కాళభైరవ స్వామి యొక్క మంత్రాలను ఉపదేశిస్తూ మీకు సాధన చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది అలాగనే కాళభైరవ మంత్ర సాధనం చేయడం వల్ల ఉపయోగాలు ఫలితాలు ఏమిటయ్యా అనగా మనం వ్యక్తిగతంగా ఏదైతే విద్యయందు ఉద్యోగమయందు వ్యాపారయందు శత్రువుల నుంచి నరదృష్టి నుంచి తాంత్రిక దోషాల నుంచి ప్రయోగ దోషాల నుంచి మనకు మనమే విముక్తిని కల్పించుకొని చేయించే ఒక మహోన్నతమైనటువంటి అక్షర యజ్ఞం అని చెప్పి గమనించగలగాలి అంటే మనకు అక్షరాలతో అంటే భగవంతుడి యొక్క మూల మంత్రాలను సాధన చేయడం వలన మనల్ని మనం కాపాడుకొని ప్రయత్నం చేయవచ్చు అలాగనే చాలామంది చెప్తుంటారు ఈ జీవితంలో నా కర్మ ఇంతే అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ కాళభైరవ మంత్ర సాధన చేయడం వలన మన యొక్క జీవితంలో మనము సత్కర్మ చేయవ సత్ఫలితః దుష్కర్మ చేయవ దుష్ఫలితః అంటారు అంటే మంచి కార్యక్రమాలు చేసినప్పుడు మనం బాగున్నప్పుడు అవి బాగా ఉపయోగపడతాయి దుష్కర్మలు మనం తెలుసో తెలియకో కొన్ని చేస్తూ ఉంటాం మనకు గ్రహ గమనాలు అనుకూలంగా లేనప్పుడు ఆ పాపాలు మనకు చుట్టుకొని అనేక రకాలమైన రుణ సమస్యలు కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు అనేక సమస్యలతో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామి యొక్క మంత్ర సాధన చేయడం వలన అలా కుదరలేనటువంటి పరిస్థితుల్లో మన యొక్క కర్మను కాళభైరవ స్వామివారి దగ్గరికి అర్పింపజేసి పంచభూతాలలో ఆ యొక్క కర్మకు పిండ ప్రదానం పెట్టడం జరుగుతుందని చెప్పి మీరు గమనించగలగాలి ఇలాగా వీలైనంత వరకు మనం సొంతంగా కాళభైరవ సాధన చేద్దాం అలా చేసుకోలేని పక్షంలో ఉండబడినటువంటి వారందరికీ మీ కర్మకు పిండ ప్రదానం పెట్టి వాటిని అగ్నిలో జలంలో అష్టదిక్పాలకులకు శాంతిపచేయడం జరుగుతూ ఉంటుంది అంటే మనము స్త్రీమాతకు పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అని ఎలా చెప్తారో మనము గత జన్మలో చేసినటువంటి కర్మను దానము చేసేటువంటి ప్రక్రియ మనకు దేవాలయంలో జరుగుతూ ఉంటుంది కనుక మనం కర్మకు దానం చేసి ఆ దానం చేసినటువంటి కర్మను పిండ ప్రదానం ద్వారా తొలగింప చేసుకొని స్వచ్ఛమైనటువంటి ప్రకృతితో మమేకమైన జీవనాన్ని పొందడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంటుంది అలాగనే చాలామంది వారి వ్యక్తిగత జాతకంలో నూతన గృహం కొనుక్కోవాలి లేకుండా నూతనమైన స్థలాన్ని ఇంటి స్థలాన్ని కొనాలి వ్యవసాయ క్షేత్రాలు కొనాలి అనుకుంటూ ఉంటారు కొందరు పూర్వపు ఆస్తులను అమ్మి కొత్త ప్రాంతాల్లో కొనాలనుకుంటూ ఉంటారు కానీ దీన్ని అమ్మలేకపోతుంటారు కొందరు కొత్త స్థలాన్ని కొనుక్కోలేకపోతుంటారు వీళ్ళందరికీ ఏమిటయ్యా అనగా మన కాళభైరవ స్వామివారికి అభిషేకం చేసిన జలాన్ని మీకు అందజేయడం జరుగుతుంది ఈ జలాన్ని ఆ ఇంటి స్థలంలో ప్రోక్షణ చేయడం వలన కాళభైరవ స్వామికి ఆస్తిలో కలిగిన స్థలం అమ్మడం కానీ కొనడం కానీ జరుగుతుందని చెప్పి గమనించాలి అలాంటి అభిషేకం జలం కావాలి అన్నవారు ఈ కింది నెంబర్ను సంప్రదించి
అద్భుతమైన జలాన్ని స్వీకరించగలరు. అందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం, ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం, ఆశీర్వదిద్దాం. ఓం గణానాంద్వా గణపతిగుం అవామహే కవిం కవీనాపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్వత ఆడ శృణ్వన్ నూతభిస్సి దశాదరకం శ్రీ మహాగణాధిపతయే నమః. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే ఆల్ అనేటువంటి బటన్ ప్రెస్ చేయండి, గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. ఇంకను స్వామివారి యొక్క ఆశీస్సులు అదనంగా ఉచితంగా కావాలి అన్నట్లయితే ఈ వీడియోను భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు పొందండి, హిందూ ధర్మాన్ని కాపాడండి.